నమస్తే సార్, మీ పేరండి? నమస్కారం అండి, నా పేరు సతీష్ అండి. సతీష్ గారు, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి, రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజెంట్ రూలింగ్లో ఉన్న పార్టీ స్టేట్లో ఏదైతే రూలింగ్లో ఉందో అది వస్తే బెటర్ అండి. ఎందుకంటే కొన్ని మంది బేబీ లాంటి స్టేట్ని కొంచెం అభివృద్ధి చెందేటట్టు చేస్తున్నారు. గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన వస్తే ఉన్న మిగతా ప్రాజెక్టులన్నీ ఫుల్ఫిల్ చేయడానికి బాగుంటుందండి. స్టేట్ అభివృద్ధి చెందితే మనకి ఉద్యోగ అవకాశాలు కానీ మిగతా వ్యాపార అవకాశాలు కానీ అన్నీ వస్తాయండి. కొత్త గవర్నమెంట్ వస్తే మళ్ళీ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, తెలియకపోవడం వలన మళ్ళీ అయోమయానికి గురవుతారు ప్రజలందరూ. దానివల్ల ఇప్పుడు ఉన్న గవర్నమెంటే కంటిన్యూ అయితే మన విలువైన సమయాన్ని వృధా చేయనివ్వకుండా కాపాడుకోగలుగుతామండి. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు సార్ ఈ ప్రభుత్వం, సో పథకాలన్నీ కూడా అసలు అర్హులైన వాళ్ళకి అందుతున్నాయని మీరు అనుకుంటున్నారండి? అర్హులైన వాళ్ళకి అందుతున్నాయండి, దాంతోపాటు కొంతమందికి అనర్హులు కూడా అందుతున్నాయండి. అది కొంచెం చూసుకుంటే ఆ మైనస్ పాయింట్ తీసేస్తే మిగతా అంతా ప్లస్ అనండి. అంటే ఏ విషయంలో అనర్హులుగా ఆయన వాళ్ళకి కూడా అందుతున్నాయని దేనిలో అనుకుంటున్నారు మీరు? అంటే ఏ పథకంలో అట్లా అనర్హులకి లబ్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారండి? అంటే కొన్ని గృహ అట్లలోనూ అది కొన్ని చిన్న చిన్న మైనస్ పాయింట్లు ఉన్నాయండి, అది కూడా చూసుకోగలిగితే మనకి ఇంకా బాగుంటుందండి. అంటే పేదవాళ్ళు ఇంకొంతమంది పురోగతి సాధించగలరు. సార్, ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుందేమో అని కొంతమంది అంటున్నారు సార్, అందులో అసలు అంటే మీరైతే ఏమనుకుంటారండి? మార్పు అనేది ఎప్పటికైనా మంచిదేనండి, కానీ ఈ టైంలో మార్పు రాకూడదండి. పురోగతి సాధించినందుకైతే ఈ గవర్నమెంటే ఉండాలండి. సో ఈ 4.5 సంవత్సరాల్లో పనితీరు ఏ విధంగా ఉంది సార్? చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా ఉందండి. ఉద్దూ తుఫాన్ నుంచి ఇప్పటిదాకా చాలా బాగా ఉంది. ఆయన బాగా కష్టపడుతున్నాడు, ఆయనతో పాటు ఆయన టీం కూడా బాగా కష్టపడుతున్నారు. ఇంకొంచెం కష్టపడితే ఇంకా బాగుంటుంది, దానికి ప్రజలందరూ సహకరించాలండి. సార్, కేంద్ర ప్రభుత్వ తీరు రాష్ట్రం విషయంలో ఏ విధంగా ఉందండి? ఇప్పుడు మోడీ గారేమో ఇచ్చాము, రాష్ట్రానికి అంతా అన్ని విధాల సహాయం చేసాం మేము అని అంత ఇచ్చాం చెప్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఏమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకేమి ఇవ్వలేదని చెప్పేసి దీక్షలు ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు కదా. సో ఇందులో అసలు ఎంతవరకు వస్తుంది? వాళ్ళు ఇచ్చామంటున్నారు, వీళ్ళు ఇవ్వలేదంటున్నారు, సో ఇందులో ఏది నిజం అనుకుంటున్నారు మీరు? ఆ రెండు నిజం తేలాలంటే డిబేట్ పెట్టాలండి, చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ మోడీ గారు అండ్ పాషా, అదే ఆయన ఎవరు, అమిత్ షా గారు, వాళ్ళిద్దరూ వాళ్ళ ముగ్గురు కలిసి డిబేట్ పెట్టుకుంటే ఉన్న నిజాలు తెలుస్తాయండి. అప్పుడు దాకా నిజాలు తెలియవు. వాస్తవంగా చూస్తే మనకిచ్చిన గ్రాంట్స్ కానీ ఏమైనా సరే మళ్ళీ వెనక తీసుకున్నారు 350 కోట్లు. అది ఏమైందో తెలియదు, ఎందుకు తీసుకున్నారో తెలియట్లేదండి. దాని గురించి అసలు కేంద్రం పట్టించుకోలేదు. మనం కూడా కొంచెం గట్టిగా ఫైట్ చేస్తే ఈ రైల్వే జోన్ రాలేదు, స్పెషల్ స్టేటస్ రాలేదు, ఏమీ రాలేదండి. దాని గురించి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో దీక్ష పెట్టారు, అది విజయవంతంగా ముగిసింది. నెక్స్ట్ ఏమో మనం అందరూ మన స్టేట్ మెయిన్ అందరూ కలిసి పోరాడితే డెఫినెట్గా సాధించవచ్చు అండి. అన్ని పార్టీలు ఏకదాటి మీద నడిస్తే లైక్ తమిళనాడు లాగా అండి, తమిళనాడు వాళ్ళ రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి పోరాడతారండి. మనం మట్టుకు ఒక్క తెలుగుదేశం పార్టీ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ పార్టీ పోరాడుతుంది, కానీ మిగతా పార్టీలు ఏవి పోరాడలేదండి. అందరూ కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా పోరాడితే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, కేంద్రంతో పోరాడవచ్చు, మన హక్కు మనం సాధించుకుంటామండి. ఎవరిని అడుక్కోట్లేదు, మన రాష్ట్ర పురోగతికి మట్టుకు మనం ఫైట్ చేయాలండి. అంతేగాని ఎవడో వచ్చి ఏదో దానం చేస్తాడు అనేది మట్టుకు తప్పు. సార్, కేసీఆర్ గారు ఇటీవల అంటే ఈ 2-3 రోజుల్లో మాట్లాడుతూ జగన్ గారితో కలిసి ఆ రాష్ట్రంలో పోటీ చేసే అవకాశం ఉండొచ్చు అనే మాటలు అయితే మాట్లాడారు కదా. జగన్తో కలవచ్చు, జగన్కి అనుకూలంగా ప్రచారం చేయొచ్చు, ఇటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. సో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే సో పరిస్థితి ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సార్, రాజ్యాంగం ప్రకారం ఎవరితో ఎవరైనా కలవచ్చు అండి, అది వాళ్ళ విజ్ఞత వదిలేయాలి. మనం దాని గురించి కామెంట్ చేయకూడదు. అది ఏ పార్టీ అయినా ఎవరితోనైనా కలవచ్చు సార్. ఉంటుంది, ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తే అతని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అని నేను అడుగుతున్నాను. అదంతా ట్రాష్ అండి. ఎంతవరకు అంటే ఏమి ఉండదండి. వాళ్ళ స్టేట్ నుంచి మన స్టేట్కి వచ్చి ప్రచారం చేసినా, మనం వెళ్ళి వాళ్ళ స్టేట్కి వెళ్ళి ప్రచారం చేసినా ఉత్తుదే, అది ఏం జరగదండి. ఉన్నది ఉన్నట్టే అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మన గవర్నమెంట్ వస్తుందండి, ఉన్న రావాలి, ఎట్టి పరిస్థితుల్లో రావాలి, లేకపోతే చాలా ప్రాజెక్టులు ఆగిపోతాయండి. ఆగిపోతే మన రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది,
దేనికైనా అభివృద్ధి పరంగా మట్టుకు రావాలి అంటే ప్రజెంట్ పురోగతి సాధించాలంటే ప్రజెంట్ ఉన్న రూలింగ్ పార్టీ రావాలి అంతే. థ్యాంక్ యూ సార్.